వస్తుండగా అందరం తప్పట్లతో దైవ సేవకులను ఆహ్వానం చెబుతాం అందరం ఒకసారి ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కోవైట్ పరిసర ప్రాంతాలకి ప్రభు తన సంకల్పం చొప్పున ఏర్పాటు చొప్పున తీసుకుని వచ్చి ఉన్నారు మరి అన్నిటికంటే అందరికంటే ముఖ్యంగా ప్రియులు పెద్దలు తండ్రి సమానులు మరి జోసఫ్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మరి ఈ దేశానికి రావడానికి వారు వీసా విషయంలో ఎంతగానో సహాయపడ్డారు మరి వారు చూపిన ప్రేమ వారు చేసిన సహాయానికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను నిండు మనస్సుతో వారికి నేను తండ్రి సమానులు కాబట్టి నమస్కరించి ప్రభు పేట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఇంకా అనేక మంది దైవజనులు ఈ ప్రాంతానికి రావటానికి మరి ముఖ్యంగా రక్షణ ప్రార్థన మందిరం పాస్టర్ రామకృష్ణ గారు వారి వార్షికోత్సవానికై వచ్చే వారంలో జరగబోతుంది దాని కొరకే ప్రేమతో నన్ను పిలిచారు గనుక వారిని బట్టి కూడా దేవుణ్ణి సుద్ధిస్తూ ఉన్నాను ప్రియుల మరి నేను ఈ ప్రాంతానికి వచ్చి రెండవ రోజు రాత్రి ఒక చోట దేవుని వాక్యాన్ని ప్రకటించాను ఈ పగటి వేళ ఒక ఆరాధనలో వాక్యాన్ని ప్రకటించాను ఇది మూడవ వాక్య పరిచర్య ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతున్నాను నేను ఎందుకంటే సరైన చోటకి అనిపించింది నాకు అమ్మాన్ గట్టిగా చెప్పొచ్చు కదా మ్యాన్ అమ్మాన్ ఎందుకంటే ఒక వాక్యాన్ని ముందు మాటగా నేను ఒకసారి చూపిస్తాను ఆ వాక్యాన్ని చూసుకొని కొంచెం యోహాను స్వర్త్ నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుతాం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చి ఉన్నది తనను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచు ఉన్నారు అలాగని పిలిపి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనం పిలిపి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచ్చు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము ప్రైజ్ అలాడ్ ఈ రెండు వచనాల్ని మీకు పరిచయం చేసి దేవుని వాక్యంలోనికి వెళతాను పిల్లరా దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఆత్మతో ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నారు పిలిపి సంఘం పౌలు చెప్తూ ఉన్నారు ఆత్మతో ఆరాధించు మనమే ఆ సున్నతి అనగా ఇజ్రాయేలీలకు శరీర సంబంధమైన సున్నతి మనకు ఆత్మ ద్వారా ఆత్మతం ఆత్మ సంబంధమైన సున్నతి అనగా ఆత్మతో ఆరాధించు మనమే దేవునికి నిజమైన స్వాస్యమై ఉన్నాము కొట్టొచ్చిగా బిగ్గరగా చెప్పట్లు మరి మీరందరూ ఆరాధన చేస్తుండగా పాటలు పాడుతుండగా సేవకులు నడిపిస్తుండగా ఆత్మదేవుడు సంచరిస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు సంచరిస్తూ ఉన్నాడు మరి చాలామంది స్త్రీలు ఆత్మతో ఆరాధించడం ఆత్మను పొందుకోవడం అన్ని భాషలతో మాట్లాడడం అలాగనే కొంతమంది పురుషులు అటు దైవజనులు అందరూ కూడా ఆత్మతో నింపబడ్డం చూసి నేను కువైట్ దేశంలో ఉన్నానా లేకపోతే పరలోకంలో ఉన్నానా అని నాకు అనిపించింది స్తోత్రం ఎందుకంటే పరలోక సంబంధమైన బిడ్డలు ఆత్మతోనే ఆరాధన చేస్తారు ఆ మరి ఈ దేశంలో కూడా ఇట్టి క్రమాన్ని ఇటు నడిపింపుని ప్రియలరా మరి కొనసాగిస్తూ మీరు అందరూ ఆత్మతో నింపబడాలని భారముతో ఈ పరిచయని కొన కొనసాగిస్తున్న దైవజనులకి మరొకసారి నిండు వందనాలు ఎందుకంటే చక్కటి ఆత్మ నడిపింపు కలిగిన పరిచర్యని మరి వారు తయారు చేయగలిగారు ప్రిజలోడ్ హలలోయ మరి దేవుని వాంక్యంలోకి మనం వెళదాం మరి నా గురించి కొన్ని విషయాలు చెప్పమన్నారు కానీ ఎక్కువ నేను చెప్పలేను నా పేరు ప్రిలర పాస్టర్ ఆనంద్ ఆనంద్ పాల్ అంటారు చాలా ఇంచుమించుగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం మంచి యవన వయసులో పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల వయసులో ప్రభుని తెలుసుకుని ఆ తెలుసుకున్న దగ్గర నుండి ఒక దైవజనుల దగ్గర పది సంవత్సరాలు శిష్యరికం చేసి తర్వాత మధ్యలో ఒక రెండు సంవత్సరాలు దుబాయ్ సార్జాలో సార్జా తెలుగు క్రైస్తవ సంఘం ఫ్రాన్సిస్ గారి ఆ పరిచర్యలో అక్కడ కొద్ది రోజులు పరిచర్య చేస్తూ కొద్ది రోజులు అసిస్టెంట్ సెక్రటరీ కింద బాధ్యతలు వహిస్తూ పిల్లల చాలా సేవకులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యాలు పరిచర్యలు ఇంకా అన్ని క్రమాలను అక్కడ చేస్తూ తర్వాత మరలా దేశానికి వెళ్ళి వివాహం చేసుకుని మళ్ళ పరిచర్య ప్రారంభించాం తర్వాత పదమూడు సంవత్సరాలు మరొక దైవజనుడి దగ్గర నేను శిష్యరికం చేస్తూ సేవలు నేర్చుకున్నాను పరిచయం చేస్తూ వచ్చాను సొంతంగా సేవ ప్రారంభించి పదమూడు సంవత్సరాలు అయింది ఇది పద్నాలుగో సంవత్సరం పది సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర నమ్మకంగా పనిచేశాను తర్వాత పదమూడు సంవత్సరాలు మరొక దైవజనుడి దగ్గర నమ్మకంగా పనిచేశాను ఇప్పటికీ నా సేవ జీవితం ఇరవై మూడు సంవత్సరాలు నేను విశ్వాసిగా ఒక్కరోజు కూడా గడపలేదు మొదటి నుంచి నేను సేవలోనే ఉన్నాను సేవా పరిచయలోనే ఉన్నాను ప్రిలర దైవజనులతోనే గడిపాను అందుకని నేను విశ్వాస జీవితం చేయలేదు అసలు సేవకులతోనే సేవ జీవితం ప్రారంభించాను దేవుడు ఆ కృపణిచ్చారు మరి ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఎంతోమంది పరిశుద్ధులతో కలిసి పరిచయం చేసే కృప దేవుడు నాకు అనుగ్రహించారు మరి అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఇచ్చిన సొంత పరిచర్యలో చాలా కష్టాలు చాలా బాధలు మరి కొన్ని సార్లు సేవ వదిలిపెట్టేసి ఎటైనా వెళ్ళిపోదామా అనుకునే పరిస్థితులు కొన్ని సార్లు అన్నీ వదిలిపెట్టి ఇక గారు మేము పిల్లలము ఏదైనా చనిపోదామా అనుకునే పరిస్థితులు అసలు ఆ కష్టాలని వివరించలేము ఒకవేళ వాటిని గురించి వివరించడం వస్తే ఏ సమయం సరిపోతుంది పదమూడు సంవత్సరాలు నేను దేవుడి కొరకు అనుభవించిన కష్టం నష్టం మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చూస్తూ వచ్చారు మరి శ్రమ పడిన తర్వాత శోధింపబడిన తర్వాత నేను సువర్ణ వల్లే మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు పదమూడు సంవత్సరాల కష్టం తర్వాత నాకు ఇచ్చిన పరిచర్యటి ఏంటి నిలబెట్టాడు ఒక చక్కటి మందిరాన్ని కట్టించాడు ఆ ప్రాంతంలో మీలాగే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే ప్రజలు అనేక మంది గుంపుల్ని లేపాడు అంత మాత్రమే కాదు వాగ్దానం చేసి దేవుడు రెండు సంవత్సరాల క్రితం మాట్లాడి అనేక ప్రాంతాలకి తిప్పుతా నన్ను దేవుడు మాట్లాడి వాగ్దానం చేసి మరి ఇప్పుడు రెండు వేల ఏడులో ఆగిపోయిన విదేశీ యాత్ర మరలా రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ప్రారంభించాడు ఇక్కడి నుంచి దేవుడు చెప్తున్నాడు అనేక ప్రాంతాలకు నేను తిప్పుతానని మరి ప్రియులరా పూర్తిగా దేవుని మీద ఆనుకుని వినండి ఈ ఈ నా సేవా జీవితంలో ఎవరి దగ్గర చేయి చాపను ఎవరిని అడగలేదు ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని పాదాలే పట్టుకున్నాను ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి కానీ పెద్ద మనుషుల దగ్గరికి కానీ సహాయం చేయమని మరొకరికో మరొకరి దగ్గరికి కానీ వెళ్ళలేదు ఏ కన్నీరు వచ్చినా ఏ బాధ వచ్చినా నిలబడి మోకాళ్ళ ప్రార్థనే తప్ప ప్రిలరా నేను నాకు ఇచ్చిన దాసులు ఇద్దరు ఆడబిడ్డలు మోకాళ్ళ ప్రార్థనే తప్ప మరొకటి మా జీవితాల్లో లేదండి కా మీకు ఇంకా సాక్ష్యాలు కావాల్సి వస్తే నా ఛానల్లో ఉంటాయి ప్రిలరా అంత అవసరం అనుకుంటే నేను చూడమని నేను చెప్పను అంత అవసరం అనుకుంటేనే మరి ప్రతి నిత్యం దేవుడు పని ఆ దేశంలో ఇచ్చాడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు నేనేమి గొప్పవాడినని కాదు కానీ దైవజనుడు కొన్ని మాటలు మీ కొరకు చెప్పండి అయ్యే అన్నారు అంతవరకు నేను ఈ మాటలు తెలియజేశాను మొట్టమొదటిగా మరి ఈ మాటలు కాక ఆ మేన్ దేవుని సంకల్పంలో మీ దగ్గరికి నన్ను నడిపించారు కనుక ప్రభుకి మహిమ కలుగును గాక ఆ మేన్ మరి కొన్ని వాక్యాలు నేను మీకు తెలియచేస్తాను మరి ఏ వాక్యం ప్రకటించినా మీరు దేవుడు మాట్లాడుతున్నారనే వినాలి రైజ్ అలాడ్ ఎందుకంటే మీరెవ మీ ఎవరి అంతరంగాలు కానీ మీ మనస్తత్వాలు కానీ మీ చరిత్ర కానీ నాకు తెలియదు దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశమే ఎదుటి పెడతాను కాబట్టి మీరందరూ ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని విని ప్రభు సన్నిధిలో ఎదగాలి ఎదగాలి ప్రభు రాజ్యానికి మనమందరము చేరాలి ఆమె ఎంతమందికి ఉంది ప్రభు రాజ్యానికి వెళ్ళాలని ఎంతమంది ప్రభు రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు వెళతారా ఉందా ఓకే చాలా సంతోషం ప్రయోజనం చూడండి ప్రియులరా ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు కొన్ని క్రమాలని పెట్టాడు ఆ క్రమాల్ని మనం తెలుసుకొని ఆ క్రమం ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకుంటే మన అడుగులు ప్రియుల ప్రభు రాజ్యానికి వేయబడతాయి ఒక ముఖ్యమైన వాక్యంగా ఎషియా పుస్తకం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనని చదువుకుందాం ఎషియా పుస్తకం యహోవా యషియా పుస్తకం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం యహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమము ఒకటి గణపరిచి గొప్ప చేసేను ఐమెన్ యుహోవా సంతోషము గలవాడై ఉపదేశ క్రమము ఒకటి గణపరిచి గొప్ప చేశాడు క్రమం అనేది మనం చూస్తున్నాం ఉపదేశ క్రమం అనే మాటని చూస్తున్నాం బైబిల్లో ప్రాముఖ్యంగా మూడు క్రమాలు ఉన్నాయి ఈ క్రమాల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలని ఏ విధముగానైనా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని రాజ్యానికి నడిపించాలి అనే ఉద్దేశాలు మాత్రమే ప్రైజాడ్ హలోయ మొదటి క్రమం గురించి పరిచయం చేసి ముందుకు వెళుతుంది మొదటి క్రమం లేవీ క్రమం లేదా అహరోను క్రమం ఈ మాటని మనం ఎక్కడ చూడగలమంటే హెబ్రి పుస్తకం ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో చూడగలం హెబ్రి పుస్తకం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం ఆ లేవీలు యాజకులై ఉండగా ఆ ప్రజలకు ధర్మశాస్త్రం ఈబడిను ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరని వాడైన ఇక్కడ చూడండి లేవీ క్రమము లేదా అహరోను క్రమము ఇది పాత నిబంధన వినండి పాత నిబంధన లేవీ క్రమము లేదా అహరోను క్రమము పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజల్ని పరిశుద్ధపరచడానికి యాజకత్వం చేయడానికి వాళ్ళని దేవుని వైపు తిప్పడానికి లేవీ గోత్రికుల్ని లేదా అహరోను ఇంటి వారిని సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా యాచకత్వ ధర్మం యాచక ధర్మం జరిగించేవాడు ఆ ధర్మం ఉద్దేశం ఏంటంటే నిర్ఘమాఖాండం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారంగా ఆ ధర్మం ఉద్దేశం ఏంటంటే నిర్ఘమాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారంగా నాదే కదా అది మీరు నాకు యాచక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పాను ప్రైజ్వాడు చూడండి అహరోను క్రమం లేవి క్రమం ఉద్దేశం ఏంటంటే మనల్ని యాజక రూపమైన జనముగా పరిశుద్ధ సొత్తైన ప్రజలుగా మార్చాలి ఈ యాజకత్వం అనగా ఈ వస్త్రాలు ధరించి సేవ చేస్తున్న ధర్మం ఏంటంటే మిమ్మల్ని అనగా సంఘాన్ని పరిశుద్ధపరిచి దేవునికి ఒక పరిశుద్ధమైన యాజక రూపముగా యాజక జనముగా మార్చాలి అని దేవుడు ఈ క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఇది లేవీ క్రమం లేవీ క్రమం అంటే మనం ఎబ్రిలో చదివిన ప్రకారంగా అది సంపూర్ణం కాలేదు ఆ క్రమంలో మనుషులు ఇంకా బలహీనులుగానే ఉన్నారు అందుకని లేవీ క్రమములో చేరక మెల్కి శతి క్రమంలో చేరిన మరొక యాజకుడు రావలసి వచ్చింది మెల్కి క్రమం అనగా ప్రభు పిల్లల పరిశుద్ధాత్మ దేవుని క్రమం ఈ పరిశుద్ధాత్మ దేవుని క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు యాజకత్వం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మనం ఆరో వచనం చదవగలిగితే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం చదవగలిగితే అమ్మ ప్రకటన గ్రంథం ఒకటి ఆరు ఎస్ మనలను ప్రేమించచ్చు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఇంకా ఆయన మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు ఇది ఎవరంటే మొదట చదివింది అహరోను క్రమం లేవి క్రమం ఇప్పుడు చదివేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తం కాచి మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను చేశాడు ప్రభువైన ఏసుక్రీస్తు వచ్చి ఆయన రక్తం కార్చి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రియారా ఏం చేశాడంటే యాజక యాజక రూపమైన రాజ్యముగా దేవుడు మార్చారు ఇప్పుడు మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన పిలిచిన వాని గుణాతి చేయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజుకులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము మెన్ ఇది ఉపదేశ క్రమం వినండి ఇది ఉపదేశ క్రమం ఈ క్రమం మీరు వినండి ఈ క్రమం అనేది మనల్ని పరిశుద్ధ జనముగా రూపమైన రాజ్యంగా సొత్తైన ప్రజలుగా మారుస్తుంది లేవి క్రమము ఉద్దేశము ఒకటే ప్రభువైన యేసుక్రీస్తు క్రమము యొక్క ఉద్దేశము ఒకటే ఉపదేశ క్రమము ఉద్దేశము కూడా ఒకటే కానీ కాలాన్ని బట్టి ప్రిలర ఇవి మారుతూ వచ్చాయి ఇప్పుడు ఈ ఉపదేశ క్రమం ప్రిలర దైవజనులమైన మేము బోధిస్తున్నాం దైవజనులైన మీకు బోధిస్తున్నారు చూడండి ఈ క్రమమే ఉపదేశ క్రమం ఈ క్రమం యొక్క ఉద్దేశం ఏంటి మిమ్మల్ని ఒక పరిశుద్ధ జనముగా మార్చి దేవుని సొత్తైన ప్రజలుగా మార్చి ఆ ప్రజలను స్వా స్వతంత్రించుకోవడానికి పరలోక రాజ్యపు యొక్క మార్గాలని బోధించటమే ఈ యొక్క యాజక ధర్మం లేదా ఉపదేశ క్రమం యొక్క పిల్లర ఉపదేశ క్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మీరు ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని వాక్యాలు చెప్పినా సావుకులమైన మేము ఎన్ని నడిపింపులు ఇదంతా ఒక క్రమం ఇదే ఉపదేశ క్రమం ఈ క్రమంలో వచ్చిన మీరందరూ ఎలా మారుతున్నారంటే చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి ఆయన ఆశ్చర్యకరమైన గుణాలను ప్రచురం చేయడానికి మిమ్ములను రాజులైన యాజక జనముగా పరిశుద్ధ సొత్తుగా దేవుడు మార్చుకుని ఆయన రాజ్యానికి సిద్ధపరచబోతు ఉన్నారు బిగ్గరగా చప్పట్లు కూడా ఒకసారి ఆ గణపరచన్ అందుకే ప్రియరా ఈ ఉపదేశ క్రమములో మనము కట్టబడాలి ఇప్పుడు అసలు వాక్యానికి వస్తాం ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ ఇప్పుడు ఈ ఉపదేశ క్రమం ఏంటి దాని రిజల్ట్ మీకు చూపించాను ఈ ఉపదేశ క్రమం ఏంటి అంటే ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలను మనం వెళదాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి మనము ఇక్కడ చూస్తాం త్వర త్వరగా చదవాలి పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు మరలా నేను చదువుతాను పేతురు చెప్తూ ఉన్నారు మీరు మారు మనసు పొంది ఒకటి రెండు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామును బాప్తి పొందుడి రెండు అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు మూడు ఇక నలభై వచనంలో కిందకు వెళితే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుండి ఈ ఈ నాలుగు వచ్చ ఈ వచనాల్లో కంటిన్యూస్గా నాలుగు పదాల్ని మీకు ఎత్తిపట్టి చూపిస్తాను ఒకటి మనసు పొందాలి రెండు బాప్తిసం పొందాలి మూడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి నాలుగు ప్రిలరా ఈ మూర్ఖులకు తరము వారితో వేరుగా ప్రత్యేకించబడి బ్రతకాలి ఇప్పుడు దేవుని రాజ్యానికి ఏడు మెట్లు ఉన్నాయి ప్రిలర ఏడు మెట్లులో ఈ మొదటి మెట్లు నాలుగు మనకి చాలా ప్రాముఖ్యం ఒకటి మొదటి మెట్టు మారు మనసు వినండి పైకి వస్తుంది ఇక్కడ రెండో మూడు కనిపిస్తున్నాయి ఒక ఏడు మెట్లున్న ఒక ఒక ర్యాంప్ మీరు ఎక్కండి మీకేమనిపిస్తుంది పిల్లర ఎక్కేగులుది మీరు ఏమవుతారని గమ్యానికి చేరుతారు ఇప్పుడు మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ ఉపదేశ క్రమంలో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఒక్కొక్క స్టెప్ని మనము అవరోధిస్తూ మనము ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిర్ణయించిన ఆ రాజ్యం మనమును స్వతంత్రించుకుంటాం ప్రైజ్ లోడ్ అలా లోయా అందుకే దేవుడు ఉపదేశ క్రమాన్ని మనకిచ్చాడు ఈ ఉపదేశ క్రమాన్ని మనం అనుసరించి మన భక్తిని కొనసాగించుకోవాలి ఇప్పుడు ఈ క్రమం గురించి ఒక్కొక్కటి మీకు తెలియచేస్తాను ఇక్కడ చెప్తున్న మాట పేతులు ఏం చెప్తున్నారంటే మొదట మీరు మారు మనస్సు పొందండి ఈ మారు మనస్సు ప్రియులారా యోహాన్ గారు ప్రకటన చేశారు మొత్త మూడు అధ్యాయం ప్రారంభంలో ఏమని చెప్పాలి చెప్పలేమని ప్రకటించారు దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యం సమీపించింది మీరు మారు మనసు పొందని అమ్మ బైబుల్ తీస్తే చదవండి తల్లి ఎవరొకరు మొత్తం మూడు ఒకటి వచ్చి ఎస్ పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందని వింటున్నారా ఆగండి విన్నారా పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందాలి ఫస్ట్ మెట్టు ఫస్ట్ అడుగు ప్రారంభ అడుగు క్రమానికి ప్రారంభమైన మొదటి మెట్టు ఏంటంటే మారు మనసు పొందాలి ప్రిలరా ఈ మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో ఒక్క అడుగు కూడా మనం మొదటి అడుగు కూడా మనం వేయలేం అందుకే మారు మనసు అనేది దేవుని పిల్లలకి అవసరం ఎందుకు మారు మనసు పొందాలి అంటే రెండు విషయాలు నేను తెలియచేస్తాను ఒకటి ప్రియరా దాబిదు యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చినలో ఏమని రాశారంటే నేను తల్లి గర్భములోనే మీరు స్లోగా ఉంటే పాపములో పుట్టిన వాడను ఎస్ పాపములోనే నా తల్లి ఇప్పుడు అందరం ఇదే పాయింట్లో వచ్చామా లేదా చెప్పండి ఒకసారి మారు మనసు ఎందుకు పొందాలి అంటే తల్లి గర్భములో మనం ఉండగానే పాపం మనల్ని ఆవరించింది దీని జన్మ పాపము అన్నారు ప్రిలరా మనము దేవుని సన్నిధిలో ఈ జన్మ పాపము నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత మరొక పాపం ఉంది కర్మ పాపం అంటారు కర్మ పాపం అంటే ప్రిల్లరా మనం చేసిన పనులు ఈ ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఒకటి ఒకటి రెండు మూడు వచనల్లో మీరు అపరాధములు చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు మీరు వాటిని చేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరము నోట్ చేసుకోండి శరీరము యొక్కయు మనసు యొక్కయుర్కెలను నెరవేర్చుకొని చూ వచ్చాము ఇక సరిపోద్దు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు జన్మలో పాపం వచ్చింది ఓకే ఒకటి మనకు తెలియదు కానీ ఎదుగుతూ ఉండగా పెరుగుతూ ఉండగా ఈ శరీరం ఈ మనస్సు వచ్చినట్టుగా ప్రవర్తించి కోరుకున్నట్టుగా ప్రవర్తించి మనం అపరాధాలు పాపాలు చేసి చచ్చిపోయి ఉగ్రతకు పాత్రులుగా మారిన మారిపోయి ఉన్నాం మనం అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు అంటున్నారు పరలోక రాజ్యం సమీపించింది గనుక మీరు ఆ పాపాలన్నీ వదిలిపెట్టి మారు మనసు పొందండి ఆ మ్యాన్ మరి ఇంకా ఈ రోజున జన్మ పాపం వదిలేయండి నీకు తెలియదు అది నీకు తెలీదు నాకు తెలీదు ఆదాముకి అవకు తెలుసు అది ఎందుకు వచ్చింది సరే కానీ మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చావు గనుక నువ్వు చేసిన పనుల ద్వారా నువ్వు పాపిగా మారి ఉన్నావు రైజలాడ్ ఈ రోజున ప్రియులారా ఈ పాపాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంట కింద రాయబడిన మాట ఇంకా చదువుతాల్లి ఏముందా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు అనుసరించే వారు దైవోగ్రత పాలవుతున్నారు అవుతున్నారు అంటే ఉగ్రత పాలవుతున్నారు అవుతున్నారు యోహాను ప్రకటన చేస్తుంటే చాలామంది వచ్చి బాప్తి పొందుతున్నారు పొందుతుంటే యోహానికి డౌట్ వచ్చి యోహాన్ గారి డౌట్ వచ్చి రాబో ఉగ్రతను కూర్చి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు రాబోవ ఉగ్రతను కూర్చి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు పిల్లర యోహాను ఒకవేళ ఈ స్థలంలో చాలామంది ఉన్నారు మీరు ఎంతమంది బాప్తిశాలు పొందారో నాకు తెలియదు ఎంతమంది పొందలేదో నాకు తెలియదు కానీ ఈ వాక్యం వింటున్న మీకు మీకు అర్థమవుతుంది ప్రిలరా మనము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటే ఇంకా ఉంటే మనం ఉగ్రత పాలవుతాం అవుతాం రాబోయే ఉగ్రత పాలవుతాం అవుతాం కాబట్టి మనం ఇప్పుడు ఆ ఉగ్రత పాలు అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మనము ఆ పాపాలన్నీ వదిలి ఎక్కడ ఉన్న పాపాలు అక్కడ వదిలిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి మన హృదయాన్ని టర్న్ టర్నౌట్ చేసుకోవాలి మనం తిప్పుకోవాలి యూటర్న్ తీసుకోవాలి చూడండి అప్పుడప్పుడు పొరపాటు చేసి దారి మార్గంలో వెళుతుండగా దారి తప్పుతూ ఉంటాం వెంటనే ఏం చేస్తాం యూటర్న్ తీసుకుంటాం తప్పిన దారి సరి చేసుకుంటున్నాం కానీ ఈ రోజున ప్రజలు తప్పు దోవల్లో నడుస్తున్నారు దాన్ని ఒక ఒకరోజు దాని ప్రతిఫలం ఉగ్రత ఒగ్రత ఈరోజున ప్రియుల మీరు అందరు దేశాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి బ్రతుకుతూ దేవుని పని చేస్తున్నారు ఇంట్లో పని చేసుకుంటున్నారు ఎన్నో పనులు ఇదంతా ఏంటంటే ఒక మీ ఆశీర్వాదం మీ బిడ్డల ఆశీర్వాదం మీ కుటుంబాల ఆశీర్వాదం కొరకు ఈ పని చేస్తున్నారు నేను ఒక మాట చెప్తాను ఎవరిలో పాపం ఉంటుందో వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు వర్ధిల్లరు ఎవరు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ కష్టపడుతూ ఉంటారో పిల్లరా వాళ్ళు వర్ధిల్లరు దేవుని దగ్గరికి వచ్చిన మీరు వాటిని వదిలి వాటిని విడిచిపెట్టి ప్రిలరా మనస్సు మార్చుకుని పరిశుద్ధంగా బ్రతుకుతూ మీరు కష్టపడండి ఏ పని చేసుకోండి ఏ ఉద్యోగం చేసుకోండి దేవుడు వాగ్దాన ప్రకారంగా అతడు చేయునదంతయు సఫలమగును కొట్టలు గట్టిగా చప్పట్లు ఆ మ్యాన్ మనము దుష్టత్వంలో ఉన్నంతసేపు ఆశీర్వాదం మన ఇంటికి కానీ మన ఒంటికి కానీ మన కుటుంబానికి కానీ రాదు అపోస్తుల కార్యాలు మూడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన బట్టి నీ మాట చెప్తున్నాను ఆ వాక్యాన్ని చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం మూడు అధ్యాయం ఇరవై ఆరో దేవుడు తన సేవకును అనగా పిల్లరా మన జోస్రెడ్డి గారు లాంటి దైవజనుల్ని పుట్టించి మీ కోరకు ఇక్కడ ఏర్పాటు చేశారు మీలో ప్రతి వారి ఉద్దేశం ఉపదేశ క్రమం యొక్క ఉద్దేశం మీలో ప్రతి చూడండి వాని దుష్టత్వము నుండి లేదా వాని పాపము నుండి వాని అపరాధాల నుండి చనిపోయిన స్థితిలో నుండి మళ్ళించటానికి టర్న్ మళ్ళించటానికి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించటానికి ఆయనను మొదట మీ వద్దకు పంపి ఉన్నారో ఆ మ్యాన్ ఎవరైతే ఆ దుష్టత్వాల్ని వదిలి మీరు మళ్ళుతారో వాటిని పక్కన పెడతారో అప్పుడు నీ ఇంటికి నీ కుటుంబానికి నీ శరీరానికి నీ దేహానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని నా దేవుడు కలగ చేస్తాడు ఆ నా ప్రియులరా మీరు మారు మనసుకు పొందకపోతే దేవుని రాజ్యంలో మొదటి మెట్టి వేయలేరు సరికదా మీరు చేసే ఏది కూడా దీవించబడదు ఆశీర్వదించబడదు ఇదేంటిరా బాబు ఇంత ఇంత ఇండియా నుంచి వచ్చి ఇలా కూడా ఇలా ఇలా శాపాలు పెడుతున్నాడని మీరు అనుకోవద్దు నేను పెట్టేది శాపం కాదు బైబుల్లో ఉన్న పరిస్థితుల్ని ఎత్తి పెట్టి మీకు తెలియజేస్తున్నాను ఎత్తి పెట్టి మీకు తెలియజేస్తున్నాను దాన్ని తేటగా మీకు వివరిస్తున్నాను అంతే మీరందరూ దీవించబడాలనే ఆశ మీరందరూ ఆశీర్వదించబడాలని నా సంపూర్ణమైన ఆశ అంతేగాని ఎవ్వరిని ఎవ్వర్ని ఎత్తి పెట్టడానికి మీ అంతరంగాలు నాకు తెలియదు తెలియదు స్తోత్రం చెప్పండి హలోయ ఒకరోజును చాలామంది యస్సుప్రభు దగ్గరకు గుంపులు గుంపులుగా వచ్చి యస్సుప్రభువా వినాలి యస్సుప్రభువా నీ తెలిసిందా వార్త ఏంటి వార్త మొన్న నలభై మంది కోవైట్లో ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయారు నీకు తెలుసా నీకు తెలుసా పలానా చోట యుద్ధం జరిగి విమానం కూలిపోయి అరవై మూడు మంది ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చనిపోయారు తెలుసా నీకు అన్నట్టుగా యేసుప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది అక్కడ చచ్చిపోయారు అయ్యా గోపురం పడిపోయి కాలి గోపురం కూలిపోయి చచ్చిపోయారు నీకు తెలుసా తెలుసా వాళ్ళెంత పాపులో వాళ్ళు ఎంత పాపులో అని అంటున్నారు మన లోకస్సు వర్త పదమూడు అధ్యాయంలో రెండు సందర్భాలను మొదటి వచనంలో రెండు సందర్భాలను చూడగలం ఒక సందర్భం ఏంటంటే పిలాతు పిలాతు మనుషులను తీసుకెళ్లి చూసారా మనుషులను తీసుకెళ్ళి వారి బలులతో కలిపాడు కొంతమందిని వాళ్ళ దేవతలకు బలిచ్చుకుంటూ ఉంటే మనుషులను తీసుకెళ్ళి కలిపేశాడండి ఎద్దులు మేకలు ఆవులతోటి కలిపేశాడు ఎంత దారుణం చూడండి ఊరంతా అనుకుంటున్నారంట పిలాతు వాళ్ళని అందులో కలిపాడంటే వాళ్ళు ఎంత పాపులో అని అందరూ అనుకుంటున్నారంట తర్వాత అక్కడ గోపురం పడి పద్దెనిమిది మంది చచ్చిపోయారు శిలోయమైన గోపురం కూలిపోయి పద్దెనిమిది మంది చచ్చిపోతే అక్కడ వాళ్ళందరూ చూసా ఆ వార్త మొత్తం అంతా ప్రచారాలు జరుగుతుంటే యేసు దగ్గరికి వచ్చి వాళ్ళు అందరూ అనుకుంటున్నారండి ఈయనకు తెలిసో తెలీదో ఈయనకి తెలిసో తెలియదు ఈయనకు తెలిసో తెలియదు ఈయనేం పట్టించుకోడు ఇలా అనుకుంటుంటే వారి హృదయాంతరంగులు ఎదిగిన దేవుడు ఆయన మాట్లాడతాం మొదలుపెట్టాడు మరి అక్కడ వాక్యాలు మనం చూడగలిగితే ఆయన ఎలా స్టార్ట్ చేశాడు తెలుసా అమ్మా ఉందమ్మా రెండు వచనాలు ఉంటాయి చదవడం ఫస్ట్ ఫస్ట్ సందర్భానికి రెండో సందర్భానికి కలిపి సార్ అమ్మా అలా పిలాతు కొందరి రక్తమును వారి బరులతో కలిపాడు ఆ కాలమున కొందరు సంగతి యేసు దగ్గరికి చెప్పగా ఆయన వారితో ఇట్లన్నాడు ఈ గలిలేలు అట్టి హింసలు పొందినందున చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకున్న వాళ్ళకంటే పాపులని మీరు అనుకుంటున్నారు కదా మీరు అనుకోవద్దు ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే నేను నేను చదవను మీరే చదవండి మీరు మారు మనసు పొందకపోతే నేను అన్నాను మళ్ళీ నా మాట అంటారు దేవుడు చెప్తున్న మాట మీరు చదువుకోండి అంత సరే కొంచెం కిందకు వచ్చిన తర్వాత శిలోయన గోపురం కూలి పద్దెనిమిది మంది కొవ్వైట్లో కాపురం ఉండి ఉన్నవారు అందరికంటే పాపులు అనుకుంటున్నారా అపరాధులను తలస్తున్నారా కారు కారు మీరు మారు మనసు పొందకపోతే నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి నోట్ దిస్ పాయింట్ ఈరోజున నీ ప్రియులారా పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది అపరాధం ఎక్కడికి తీసుకెళ్తుంది నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన దుష్టత్వం ఎక్కడికి తీసుకెళ్తుంది అందుకే ఈ పగటి వేళ నా దేవుడు మాట్లాడుతుండగా దాన్ని విడిచిపెట్టు మారు మనసు పొందు నీ పాపాలన్నీ ఇక్కడే దేవుని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు పరిశుద్ధపరచబడిన ఒక జనాంగముగా మారివేళ్ళు దేవుడు చేయగా నిన్ను నీ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించబోతున్నాడు ఆ మ్యాన్ మారు మనసు పొందాలండి మనం ఈ రోజున ఖచ్చితంగా ఆ మారు మనసులోకి మనం నడిపించబడాలి నెహీమియా పుస్తకంలో ప్రిల తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఏడు నుంచి అక్కడ ఓ సందర్భం రాయబడి ఉంది నెహీమియా పుస్తకం తొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగు నుంచి మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములను నీ ఆజ్ఞలనైనను వారు వెనకపోయిరి వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపిన గొప్ప కార్యాలను లేదా ఉపకారాలను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియూ నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరయిరి చూడండి దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా కార్యాలనే అనుభవిస్తున్నారు కానీ ఆశీర్వాదాలనే పొందుకుంటున్నారు కానీ వారు మాత్రం మార్పు చెందట్ల మారు మనసు పొందట్ల పిల్ల దేవునికి అనుకూలంగా మార్చబడట్లేదు దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నారు వాళ్ళు అందుచేత అంటండి ఇక్కడ ముప్పై ఆరో వచనంలో మేము దాస్యత్వంలో ఉన్నాము ఒకటి మారు మనసు పొందకపోతే ఒకటి దాశత్వంలో ఉంటాం రెండు దాని ఫలాల్ని దాని సమృద్ధిని అనుభవించున్న అనుభవించున్నట్లు చూడండి సమస్తం ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి కానీ వీళ్ళు అనుభవించలేకపోతున్నారు దాసులమయ్యే బానిసులుగానే ఉన్నారు యొప్ప ఏడో వచ్చినాం పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులు ఆ అధిక విస్తారముగా పలభిస్తున్నాయి ఆ చెట్లు అంటే పన్నులు ట్యాక్సులు మేము కష్టపడిన కష్టం అంతా వాళ్ళు పట్టుకుపోతున్నారు వారు తమకు ఇష్టం వచ్చినట్టు మా శరీరాల మీద మా పశువుల మీద అధికారం చూపుచున్నారు అందుకు మాకు చాలా శ్రమలు వచ్చినాయి ఈ మూడు వచనాలు చదువుకోండి ఎవరు మారు మనసు పొందలేరో పొందలేరో పొందలేదో వాళ్ళు పడుతున్న శ్రమల్ని స్పష్టంగా రాశాడు ఇక్కడ ప్రిల్లరా బానుషులై ఉన్నారంట వాళ్ళ ఫలం అనిపించలేకపోతున్నారు వాళ్ళు కష్టపడింది వాళ్ళు తెలియలేకపోతున్నారు వాళ్ళ బిడ్డలకు పంపుకోలేకపోతున్నారు ఈ రోజున ఆ రకరకాల పరిస్థితులు వాళ్ళ జీవితాల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి చివరికి శ్రమలు పడిపోతున్నారు ఇవన్నీ దేనికి చెప్పండి మారు మనసు పొందకొస్తున్నాయి మారు మనసు పొందకొస్తున్నాయి అందుకే మీరు మార్పు చెందండి మారు మనసు పొందండి పిల్ల దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్న ఈ లోకములో మీరు ఆశీర్వదించబడాలి అన్న ఖచ్చితంగా మీరు పొందవలసింది ఏంటి తెలుసా మారు మనసు ప్రిజలోడ్ అందుచేత మీరు ప్రియులారా మారు మనసు పొందిన బిడలగా ఉందరు గాక ఆమెన్ ఈ పగటి వేళ ఎవరికి మారు మనసు లేదో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మారు మనసును కలగ గాక చప్పట్లు కొట్టి కళ్ళు మూసి బిగ్గరగా దేవుని సుని స్థుతించండి అదిగో అదిగో హృదయాలను దేవుడు తాకుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రతివారి పాపములను కడిగి క్షమించి మారు మనసులకు దేవుడు తీసుకుని వస్తున్నాడు మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు రెండో విషయాన్ని మనం గమనించుకుంటే బాప్తి ప్రతివాడు మారు మనసు పొంది ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున ఏం చేయాలి చెప్పండి బాప్తిస్వాన్ని పొందాలి మీరు వినండి ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్టం పొందండి ఈ మారు మనసు మీరు పొందిన తర్వాత దాని అడుగులు ఎక్కడికి రావాలంటే మారు మనసు బాప్తిలోనికి రావాలి ఇది బాప్తిష్మము రెండవ మెట్టు దేవుని రాజ్యానికి రెండవ మెట్టు పిల్లరా చాలామంది బాప్తిసం తీసుకోరు ఎవరు బాప్తిసం పొందరో ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందినను బాప్తిసం పొందకుండా ఉంటే వాళ్ళ పాపాలు నిలిచే ఉంటాయి నిలిచే ఉంటాయి అవి మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది ఏడు తొమ్మిది వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది కానీ మనం వారు మనసు పొంది అలాగే ఉండిపోయి బాప్తిసం పొందకుండా ఉంటే అవి పవిత్రం చేయబడవు ప్రైజ్లో అవి కడగబడవు ఆదాముని గురించి ఒక మాట చెప్తాను నేను ఆదామవలు తప్పు చేస్తే దేవుడు కడిగాడా కప్పెట్టాడా చెప్పండి అమ్మా ఎలా కడిగడు తెల్లే ఆదావల కోసం రక్తం కడగటానికి బలర్పించలా బట్టలు తొడగడానికి వాళ్ళ పాపం కనబడకుండా మానం కనబడకుండా కప్పడానికి బలిచ్చాడు పాపం కడిగితే బయట కిందకి గిండుతాడు ఏదైనా తోటలోంచి అందులోనే ఉంటాడుగా మంచితారుగా వాళ్ళు చేసిన పాపం కడగబడలేదు గనుకే ప్రభువైన యేసు క్రీస్తు మనందరి వరకు రక్తం కాచి ఆ తల్లి ద్వారా ప్రియారా దావిధి చెప్తుండగా తల్లి గర్భములో పుట్టిన పాపములో నుండి ఏసు క్రీస్తుములందరినీ పవిత్రులుగా మార్చి ఉన్నారు జన్మ కర్మ పాపములన్నీ ఆయన కడిగి ఉన్నారు రక్తం చిందించబడిన తర్వాతే పవిత్రత ఏర్పడింది ప్రైజాడ్ నా పద్దెనిమిదో సంవత్సరంలో భయంకరమైన క్రాంతుడిగా జీవిస్తున్న ఆ రోజుల్లో పిల్లలు నా భవిష్యత్ ఎట్టి వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో నాకున్న అలవాట్లు మానసిక ఒత్తిడి మరణించి మరణించి చనిపోదాం అనుకునే స్థితికి తీసుకెళ్ళిపోయిన రోజులు అవి ఆ రోజుల్లో ఒక స్నేహితుడు నన్ను దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాడు నా పిల్లరా ఎప్పుడైతే నేను వెళ్ళానో మొట్టమొదటి ప్రసంగానికే నా జీవితానికి దేవుడికి చేసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మరలా వెనుతిరిగి చూడలేదు అంచెలంచెలుగా అంచలంచెలుగా నా ఆత్మీయ స్థితిని దేవుడు హెచ్చిస్తూనే వచ్చాడు ఆ మ్యాన్ హలోయ పిల్లర వెనువెంటనే బాప్తిస్టును తీసుకుని మూడవ నెలలోనే యూత్ మీటింగ్లో దేవుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టాను మూడవ మూడవ నెలలోనే ఆ రోజు ప్రారంభించిన నా గొంతు ఈరోజు అనేక మన ఇండియా దేశంలో అనేక రాష్ట్రాలు తెలుగు హిందీ ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్తాను పిల్లర ఈ ఈ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాంతాన్ని కూడా దేవుడు తీసుకొచ్చి అనేక వేల ప్రసంగాలు ఈ గొంతులోంచి దేవుడు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంచుతూ వచ్చాడు మ్యామ్ పిల్లరా మన జీవితాలు మారుస్తే మార్పు చెంది దేవుని రక్తంలో కడగబడి పాపాలు కడుక్కుంటే దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి నీ బిడ్డలకి అప్పుడు ప్రారంభమవుతుంది అప్పుడు ప్రారంభమవుతుంది ఇప్పుడు చాలామంది మెడికల్ ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు జనరల్గా అడుగుతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలకి మన శరీరంలో రక్తం కావచ్చు మన శరీరంలో ఊపిరితిత్తులు కావచ్చు గుండ్లు కావచ్చు ఇక వాళ్ళు వాళ్ళు చేసే టెస్ట్లు అన్నింటికి మన శరీరంలో సరైన కొలత లేదా లిమిట్స్ లేవు అంతకు తక్కువ చూపిస్తుంది కనుక మెడికల్ ఫెయిల్ అవుతుంది ప్రైజ్ అలాడ్ రోజున ప్రియులారా మనము ఈ రోజున ఆశీర్వదించబడాలి దీవించబడాలన్నా ఏసు రక్తం మన ప్రతి పాపమును కడిగితేనే కానీ మనము శుద్ధులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చబడలేమో అందుకే ఆ రక్తం వలన ఇప్పుడు మనమందరము విమోచించబడుతున్నాం గనుక ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తి పొంది రక్షణలోనికి రావాలి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ రోజుల్లో చూచీ చూ ఉన్నట్టు ఊరుకున్నాడు అండి తెలుసా కదా మీ వాక్యం ఆ వాక్యం తెలుసా అపోస్తుల కార్యాల గ్రంథం చూచి చూడనట్టుగా చూచి చూడనట్టుగా అపోస్తుల కార్యాల గ్రంథంలోంచి నేను చూపిస్తాను పదిహేడవ అధ్యాయం ముప్పయో వచనం అపోస్తుల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యయ ముప్పయ్యో వచ్చినం ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండెను ఇప్పుడైతే అందరూను అంతటను అంతటను అందరును మారు మనసు పొందాలి అంతటను ఇండియా దేశంలోనూ కువైట్ దేశంలోనూ కూడా మేము ఇక్కడ మనం కువైట్లో ఉన్నాం మన ఇష్టం మన ఇష్టం అని అనుకోవద్దు అంతటా అంతటా మీరు ఎక్కడున్నా సరే అంతటా మారు మనసు పొంది రక్షణ పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒకవేళ మనం ఈ స్థితిలో లేకపోతే ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు ఒకవేళ మారు మనసు పొందక బాప్తి పొందకపోతే ఒకవేళ మనం ఇలాగునే 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 ప్రియరా ఒక సాక్ష్యం చెప్తాను వినండి ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి నేను దేవుని వైపు తిరిగి రక్షింపబడ్డాను సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల వయసులో కానీ మా కుటుంబంలో ఎవరు మా పితరులు కానీ మా ఇంట్లో ఎవరు ప్రభులు ఎరిగిన వారు ఎవరూ లేరు మా నాన్నగారు దుబాయ్ దేశంలో మా చిన్నతనం నుంచి అక్కడ ఆయన ఉంటూ ఉన్నారు నా ప్రియరా ఎప్పుడైతే దేవుణ్ణి సరిగ్గా నేను చదువుకొని ఉద్యోగం చేద్దామనుకున్న సమయానికి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒకటే తీర్మానం ఇక ఏ ఉద్యోగం చేయను ఏ పని చేయను ఏ ఉద్యోగం చేయను ఏ పని చేయను అని అన్ని వదులుకొని దేవుని సేవలో ఉండిపోయాను ఇది మా ఇంటి వారిలో ఎవ్వరికీ నచ్చలేదు ముఖ్యంగా మా ఫాదర్ పిల్లరా అది మనసులో పెట్టుకున్నారో ఏంటో తెలీదు వయసు వచ్చిన తర్వాత కష్టపడవలసిన అబ్బాయి దేవుడు ఎందుకంటే తెలియదు కదా వీళ్ళు ఎవరికి చాలా బాధలు పెట్టారు ఇంట్లో ఉంటే ఒంటరిగానే దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతూ వాళ్ళు పెట్టే సోదలకు నేను భరిస్తూ వచ్చాను నా ప్రియులరా ఏ రోజు దేవుణ్ణి వాళ్ళు అంగీకరించింది కాదు రెండోది వాడి తిప్పలు వాడు పడతాడలే వాళ్ళు పంపించింది కాదు ఎప్పుడు శోధిస్తూనే ఉండేవారు ఇక అలాగునే నేను దేవుణ్ణి తెలుసుకుని ప్రియులరా దేవుని కొరకు సాగుతున్నాను పరిశుద్ధులు పరిశుద్ధ వివాహం జరిపించిన తర్వాత బిడ్డలు దేవుని పిల్లలు దేవుని క్రమాల్లో ఎదుగుతున్నాం లాస్ట్ కోవిడ్ కోవిడ్ నైన్టీన్ స్టార్టింగ్లో రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్ జూలై నెల లాగా స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆయన కోవిడ్ దేశంలో ప్రియులరా ఆయన దుబాయ్ దేశంలో ఉండి మారు మనసు పొందల ఎన్నిసార్లు చెప్పిన వినండి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండను కొడుకు సేవ చేస్తుంటే తండ్రి ఒక్కసారి కూడా వచ్చి దేవుడు మందిలో కూర్చోలేదంటే మీరు అర్థం చేసుకోండి మారు మనసు పొందలా దేవుడి దగ్గరికి రాలా ఎన్నిసార్లు చెప్పినా అర్థమైందండి అక్కడున్నా దారు అయినా కానా కానా ఎక్కడున్నా దారు అయినా కానా కానా అర్థమవుతుందా కోయ్ బిహేవ్ చేసా పిల్లరా అలాగనే జీవితం అంతా గడిచిపోయింది మంచి టైంలో కోవిడ్ టైంలో లివర్స్ ఫెయిల్ అయిపోయినాయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి కామెరలు అంటారుగా మన రాష్ట్రలో వచ్చినాయి గల్ఫ్ కంట్రీస్లో కామెర్లకు మందు లేదు కదా తెలుసు కదా మీకు ఎంత ప్రయత్నం చేసినా దాది సఫలం కాల ఫ్లైన్ ఎక్కి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని దింపేశారు తిరిగి దుబాయ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్ పది రోజులు ఉండి ఆయన ప్రియులరా అక్కడ చనిపోయారు ఇరవై సంవత్సరాలు దేవుని మాటలు వినకుండా దేవుని వైపు తిరగకుండా దేవుని దగ్గరకు రాకుండగా దేవుణ్ణి నమ్మకుండగా యవ్వన రక్తం పాపం చేసి పాపములో బ్రతకవలసిన మేము పచ్చి వైరాగ్యంతో దేవుని సేవిస్తున్న రోజుల్లో వాళ్ళు పాపంలో బ్రతుకుతూ మారు మనసు పొందకుండా జీవించాడు ఆయన నా ప్రియరా చివరికి ఆయన మరణించే స్థితికి భార్య కానీ పిల్లలు కానీ ఎవరు కూడా ఆయన పక్కన లేదు చివరికి ఆయన కడస చివరి చూపు చూసుకునే భాగ్యం కూడా ఎవరికీ లేదు మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నా ప్రియులారా రోజున్న స్థితి రేపు ఉండదు ఈ రోజున్న యవ్వనం ఈ ఈరోజున్న డబ్బు ఈరోజున్న కన్న కావరం ఒక మాట చెప్పాలంటే రేపు ఉండదు నీ భవిష్యత్తు ఏమవుతుంది నీ బ్రతికేమవుద్ది గమనించు ఒక దైవజనుడు తండ్రి అయ్యేలాగా అయ్యాడంటే ఇక నువ్వెంత ఎంత నీ మారు మనసు నీ భార్యకి వెళ్ళదు నీ మారు మనసు నీ భర్తకెళ్ళదు నీ భర్తది నీకు రాదు నీ బిడ్డ నీ బిడ్డలది నీకు రాదు నీది నీ బిడ్డలకి వెళ్ళదు ఎవరిది వారిదే ఇదే అనుకూలమైన దినం ఇదే రక్షణ దినం ఇప్పుడే నీ పాపములన్నీ వదిలిపెట్టి ఏసుక్రీస్తు రక్తములో కడగబడి శుద్ధి చేసుకుని దేవుడిని బిడ్డగా మార్చబడు అట్టి పశ్చాత్తాపం కలిగిన మనస్సు ఈ పగటి వేళ అందరిపైన దేవుడు కురిపించునుగా కచ్చట్లు కొడు దేవుని ఒక్కసారి అదిగో 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 ఏసు క్రీస్తు రక్తం ప్రతి పాపములను కడిగి మిమ్మల్ని పవిత్రులుగా మార్చబోతూ ఉండగా కృప కలగ చేయి కృప కలగ చే నా పిల్లరా చేతులు జోడించి చెబుతున్నాను మీరున్న పాపాలు శాశ్వతం కాదు మీరు అనుభవిస్తున్న ఒకనాడు సుఖానుభవం నిత్య రాజ్యానికి మిమ్మల్ని చేర్చదు ఇప్పుడే అన్నిటిని వదిలిపెట్టి పరిశుద్ధపరచపడండి పవిత్రపరచపడండి దేవుని సొత్తుగా దేవుని ప్రజలుగా పరిశుద్ధ జనాంగముగా మార్చబడండి మార్చబడండి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు బాప్తిసం పొందిన వాడి ప్రతి పాపము క్షమించబడుతుంది ఎంతటి ఘోర పాపమైనా సరే అక్కడితో అది అణిచివేయబడుతుంది సముద్రపు అగాధములో నా దేవుడు తొక్కివేస్తాడు దాన్ని అది దేవుడు అన్నటికి జ్ఞాపకం చేసుకోడు అది నీ మనసులో కూడా ఎన్నటికీ ఉండదు ఒకవేళ వదిలిపెట్టలేదా వదిలిపెట్టలేదా భూమి మీద బ్రతుకుండగానే నిత్యం నరకం నిత్యం నరకం సమాధానం ఉండదు శాంతి ఉండదు మన బిడ్డలు బాధలు పడుతూ ఉంటారు భర్త బాధపడుతూ ఉంటారు భార్య బాధ ఎలా వస్తుందో తెలియదా దుఃఖం నువ్వు ఎంత కష్టపడతావో కానీ ప్రతిఫలం రాదు కారణం మారు మనసు లేక నీ పాపాలు ఒప్పుకోలేక బ్రతుకుతున్నావు గనుక దేవుడు చూస్తున్నాడు ఒకప్పుడు చూచి చూనట్టు ఊరుకున్నాడు ఇప్పుడు మాత్రం ఊరుకోవట్లేదు ఊరుకోవట్లే అందరూ ఖచ్చితంగా అంతటా ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మారు మనసు పొందాలి బాధ్యసం పొందాలి ఇక మూడో అనుభవం పరిశుద్ధాత్మ అనే వరం మూడో మెట్టు పరిశుద్ధాత్మనే వరం పిల్లల మిమ్మల్ని బట్టి నేను సంతోషించే విషయం ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను ఖచ్చితంగా మీరు అందరూ పరిశుద్ధాత్మ అనే అనుభవాల్లో ఉన్నారు ఉన్నారు ఎందుకంటే అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఒక సంఘం కనపడుతుంది బాప్తిశాలు తీసుకున్న కొంతమంది బిడ్డలు కనబడుతున్నారు పౌలు అడిగారు మీరు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి చదువుకుని మీరు కొద్దిగా స్పష్టంగా వారెళ్ళు చెప్తూ ఉండండి నేను ఎక్కడికి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంగతే మేము వినలేదో స్తోత్రం చెప్పండి అయ్యా జోసఫై గారు చాలా సంఘాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు మీరు ఇచ్చిన నడిపింపు మీరు మీరు నేర్పించిన క్రమం అందరూ తెలుసుకుని ఆత్మను పొందుకుని ఆత్మలో ఆరాధిస్తున్నారు ప్రైజ్ అలాలుయా ఒక సందర్భాన్ని చెప్తాను మరి అమ్మ గారు తెలుసు కదా లూకాసు వర్త్లో మరి అమ్మ నువ్వు దయాప్రాప్తురాలు శుభం గలుగును గాక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఏసుని గర్భంలో ఉన్నాడు వస్తున్నాడని చెప్పింది దో దూత దానికంటే ముందు దేవుని దూత దేవాలయంలో ప్రార్థన చేస్తున్న జకరికి చెప్పింది నీ భార్య ఎలిసిబెత్తు గర్భం ధరిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ఏంటయ్యా అంటున్నాడు ఆయన లేదు లేదు పరిశుద్ధాత్మ ఆమె మీదకు వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తూ పుట్టు పుట్టినవాడు పరిశుద్ధి దేవుంటాడు దేవుని మార్గం సరళ పరుస్తాడని లూకస్ వార్త ప్రారంభంలో ఒక పక్క ఒక పక్క జకర్యా ఎలిసిబెత్తులకు ఒక పక్క యోసేబు మరి అమ్మలకు వాగ్దానాలు చేయబడ్డాయి ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే కానీ వీళ్ళిద్దరికీ ఒకరికొకరు తెలియదు ఆమె ఈ బెలిసిబెత్తే కొండల్లో ఎక్కడో ఉంటుంది ఈ ఊర్లో ఊరిలో ఉంటుంది అప్పుడు వాట్సాప్ లేవుగా ఇప్పుడు వాట్సాప్ కాళ్ళు ఈ వీడియో కాళ్ళు లేవుగా ఇలా చూపించి దేవుడిని గర్భం ధరించడం చూపించడానికి లేదుగా మౌనంగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు ఒకరోజు వీళ్ళిద్దరు బంధువులు చూసుకుంటానికి వచ్చారు చూడటానికంటే ఒకరు ఒకరింటికి ఒకరు వచ్చారు ఒకటో అధ్యాయం తీసుకుట్టుకుని మీరు చూసుకున్న సందర్భాన్ని లోకస్ వార్త ఒకరింటికి ఒకరు వచ్చారు వస్తే ఏమని రాయబడి ఎల్సి వందన వచనము మరి యొక్క వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదయ్యండి కొట్టను గట్టిగా ఒకసారి కొట్టాలి 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 ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరి మీద పరిశుద్ధాత్మ లేదు కానీ ఇద్దరి గర్భాల్లోనూ పరిశుద్ధాత్మ ద్వారా ధరించిన శిశువులు ఉన్నారు వినండి వాళ్ళిద్దరి మీద పరిశుద్ధాత్మ లేదు వాళ్ళకి వాళ్ళు పొందుకోలే కానీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని మాత్రమే ధరించారు దేవుడు వాగ్దానం చేసి ఎలిసి గర్భములోను మరియమ్మ గర్భములోను ఇద్దరు శిశువులు ఒకరికేమో ఆరు నెలలు ఒకరికేమో మూడు నెలలు అంతేనండ్రా అంతేనండి అమ్మ తల్లిలు అంతేనండి తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మ ఆరు నెలలు ఒకరికి ఒకరికి మూడు నెలలు అంటే ఇద్దరికి ఎన్ని నెలలు తేడా మూడు నెలలు తేడా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకోగానే అర్థమైందండి ఒకరినొకరు ప్రైజులు అడయ్యా ప్రైజులు ప్రైజులు అడమ్మా ప్రైజులాడాన్ని చెప్పుకోగానే గర్భములో ఉన్న శిశువులు పరిశుద్ధాత్మతో నిండిన వారే గంతులు వేసారు కోటాలు బిగ్గరగా చప్పట్లు ఆ ఈ వేదిక మీద అడుగు పెడుతూ ఉండగానే ఓ పరిశుద్ధాత్మ సేమ్ సేమ్ వే అదే మార్గంలో నన్ను పరిశుద్ధాత్మ తాకడం మొదలుపెట్టింది కారణం ఏంటంటే ఒక పరిశుద్ధాత్మ పొందిన దైవజనుడు ఎక్కడ పరిశుద్ధాత్మ గారు కనిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధిస్తున్నారు ఆ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ దేవుడు పరవశం అందుతాడు పరవశం అందుతాడు అందుకే మనమందరము దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మారాలి పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మారాలి మనం అందుకే పేదరు తన ఉపదేశ క్రమంలో చెబుతూ ఉన్నారు మీరు మారు మనసు పొందడమే కాదు బాప్తిస్వం పొందడమే కాదు ఈ రెండు చేస్తే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు ఈ రెండు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే తెలుసా పరిశుద్ధాత్మ అనే అనుభవానికి చేరుస్తాయి పాపాలు వదిలి మారు మనసు పొంది దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా అంగీకరించబడుతున్న ఆ అనుభవం మిమ్మల్ని మరొక మెట్టుకెక్కిస్తుంది మరొక్క మెట్టుకెక్కిస్తుంది ఆ మెట్టి పరిశుద్ధాత్మ నా ప్రియుల ఈ పరిశుద్ధ పరిచబడిన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారు ఈ హృదయం పరిశుద్ధాత్ముడికి ఆలయం ఏంటో తెలుసా ఈ హృదయమే ఏ హృదయం చెప్పాలి చెప్పాలి ఆలయం ఈ హృదయమే పరిశుద్ధాత్ముడు ఈ హృదయంలోనే నివసిస్తాడు పరిశుద్ధాత్మునికి ఏ గుడి గోపురాలు అవసరంలే పరిశుద్ధాత్ముడు ప్రిలరా ఆ గుడి కట్టుకుని లోపడ ఉంటాడు లోపడలో నా హృదయ కోవెలయే నీకు స్థానమైనది నామదీ మందిరమై నిన్ను సేవించదను నా హృదయ కోవెలయే నీకు స్థానమైనది నామదీ మందిరమై నిన్ను సేవించదను నాస్తుతులే నీకు సింహాసనమాయను నాస్తుతులే నీకు సింహాసనమాయను నా ఫలములే ఓకే నా సొంత పాట మీకు ఎవరికి తెలియదు కాబట్టి ఓకే ప్రైజులో రోజున పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తున్నాడు మనలో నివసిస్తున్నాడు మనలో నివసించి ఒక యాజకత్వం చేస్తాడు వినండి పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఆయన యాజకత్వం చేస్తాడు ఆ యాజకత్వమే మెల్క్దిక్ యాజకత్వం మెల్క్ షెదిక్ యాజకత్వం మెల్క్దిక్ అంటే పరిశుద్ధాత్ముడు దాని గురించి చాలా వివరణ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు కానీ పూకిగా చెప్తున్నాను పరిశుద్ధాత్ముడే మెల్కిషెదెక్ ఆ క్రమమే మనలో ప్రిలర ఆత్మ ద్వారా జరిగి ఈ ఆత్మ మనలో ఉండి మనల్ని ఏం చేస్తూ ఉంటదంటే హృదయంలో సంతోషం నింపుతూ ఆనందాన్ని నింపుతూ బలాన్ని నింపుతూ ఈ హృదయంలో ఉండి మన పాపాలని కడుగుతూ ఒకవేళ ఏ పాపం చేయకుండా మనల్ని ప్రత్యేకపరుస్తూ హెచ్చరిస్తూ బోధిస్తూ కాపాడుతూ ఈ పరిశుద్ధాత్మ మనలో ప్రిలారా మనల్ని ప్రత్యేకమైన జీవితం చేసే విధంగా చేస్తుంది తర్వాత అంటండి పరిశుద్ధాత్మక అంతమేంటో తెలుసా రెండో కొరంది పత్రిక మూడో అధ్యాయం పరిశుద్ధాత్మ అంతం ఏంటంటే రెండో కొరింది పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము ఇక్కడ పరిశుద్ధాత్ముడు వస్తే మనల్ని అంటండి మహిమ నుండి అధిక లోనికి మనలో ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో వారిని మహిమ నుండి అధిక మహిమకు నోట్ చేసుకోండి మహిమ నుండి అధిక మహిమకు మారుస్తాడు మీరు వినండి కనెక్టింగ్ ఫ్లైట్స్ అని అడుగుతున్నారు దారిలో కనెక్టింగ్ ఫ్లైట్స్ అని అడుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు డ్యూటీ ఏంటి ఈ ఫ్లైట్ నుంచి ఎక్కినోళ్ళు ఇంకో ఫ్లైట్కి ఇంకో ఫ్లైట్ ఎక్కువ వాళ్ళు డ్యూటీ అది పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటి నీళ్ళకి వచ్చి నీళ్లను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీలో నివసిస్తూ నిన్ను మహిమ నుండి అధిక మహిమకు నిన్ను మారుస్తూ ప్రభువకు ఆత్మ చేత ప్రభు పోలికగా ప్రభు పోలికలాగా ఏ పోలికలాగా ప్రభు పోలికలాగా నిన్ను మారుస్తుంది పరిశుద్ధాత్మ నీలో ఉండి నువ్వు అనుభవిస్తున్న ఆత్మ పొందుకుంటున్న ఆత్మ మాట్లాడుతున్న అన్ని భాషలు ఒకరోజు నిన్ను ప్రభువకు పోలికగా ఆత్మ పోలికగా మారుస్తుంది ప్రియలారా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ గల రాకడలో ఆయన మధ్యాకాశములు వచ్చినప్పుడు ప్రియలారా ఆయన ఏం చేస్తాడు తెలుసా రెప్పపాటులో ఆయన బోర ఊదుతాడు రెప్పపాటులో ఆత్మ పోలికగా మార్చబడిపోయి నువ్వు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతావు కొంచెం బిగ్గరగా కొట్టొచ్చు సహోదరులు మ్యాన్ నిన్ను సిద్ధపరచడం కొరకు నీలో ఉండి యాజకత్వం చేయడం కొరకు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోమంటున్నాడు దేవుడు మనం అన్నీ అడుగుతాం కానీ అయా పిల్ల పెళ్ళి కావాలి వేజా కావాలి అకామా కావాలి ఈ అన్నీ అడుగుతున్నాం లోకాశవార్థ పదకొండు అధ్యాయం పదమూడు ప్రకారంగా మనం ఎవ్వరం పరిశుద్ధాత్మ నిమ్మని అడగట్లేదు చాలామంది చూసుకుంటామాట లోకావార్త పదకొండు పదమూడు పరలోకమ నీ తండ్రి మిమ్మల్ని అడిగి ఆయన అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ప్రిల్లరా ఆ పరిశుద్ధాత్మను వాడగలిగితే ఆయన ఆత్మ నీ మీద సమృద్ధిగా దిగివస్తుంది ఇక కొంచెం ముందుకెళ్ళే ముందు నాలుగో వచనం ఏంటంటే ఈ తరము వారితో మనం వేరే జీవించాలి నాలుగో పాయింట్ ఏంటంటే వేరే జీవించాలి మనం పాపులతో కలిసిపోకూడదు ఈ లోకంలో ఎంతోమంది పాపులు ఉన్నారు అలవాట్లతో ఉన్నారు వ్యసనాలు ఉన్నారు టీవీలు చూసేవాళ్ళు ఉంటారు సినిమాలు పెట్టుకుని చూసేవాళ్ళు ఉంటారు మీ రూమ్లోనే కలిసిపోక కలిసిపోక అన్నదమ్ములు పది మంది ఏం చేస్తున్నారు తెలుసా కబాబులు జోసఫాయ్య గారు చక్కటి భోజనం పెట్టించారు మాకు రాత్రి దేవుని మనసారా ఎంతో స్థుతించాను ఉన్న ఆయన వడ్డిస్తున్నారు ఒక తండ్రితో సమానంగా ఆయన వడ్డిస్తుంది చాలా స్థుతించాడు దేవుణ్ణి అర్థమైందండి ఆ తండ్రి కలిగిన పది మంది కొడుకులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేకల్ని ఫ్రై చేసుకుని కబాబులు కాల్చుకుని తింటున్నారు ఈ పదకొండో వాడని యోసేపు దగ్గరికి వచ్చి అన్నయ్య మీరు చేతనే తప్పురా అన్నయ్య తప్పు తప్పులేదు అప్పులే రా మాతో కలిసి కూర్చొని తినో అంట నేను తినను అన్నయ్య నాన్నతో చెప్పలేదుగా నాన్నకు తెలియకుండా మీరు తింటున్నారుగా నేను తిన్నాను మీలో అన్నయ్య అన్నాడు కలవకపోతే పోరా కటఅవుట్ యాసేజ్ జావ్ అన్నాడు వెళ్ళిపోయాడు ఏళ్ళ పని ఎప్పుడు చూస్తున్నా ఇంతే కలుస్తాం కలవడం అది ఎలా వస్తుందో ఎలా తింటున్నామో ఎవరిదో ఏంటో కూడా అన్యాయమో న్యాయమో కూడా వాళ్ళకి తెలియట్లేదు తిండో 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 మొత్తానికి ఆ కుర్రాడ మీద కసిపెట్టుకుని గోతులేసేశారు గోతులేసేసారు గోతులేస్తే మళ్ళీ ఆళ్ళు తీసి ఐగుప్తుల్గా అమ్మేశారు కొవైట దేశ అమ్మేశారు అమ్మేస్తే ఆయన కొవ్వటొచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా ఎక్కడ తప్పు చేయలేదు ఎక్కడ పాపం చేయలే ఆమె వచ్చి అడుగుతుంది యవనస్తుడా కమాన్ అంటుంది అమ్మా దేవుని ఎదుటి ఈ దుష్కార్యం నేను చేయలేను చేయలేను నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు చూస్తున్నాడు ఆయన అన్నదములతో కలవలేదు తప్పు చేసి పాపం చేసేవాడితో కలవలేదు ఒకరోజు సరసాలలో వేసిన అందరూ ఆటలాడుకుంటూ ఉంటే ఇతను మాత్రం సరసాల తాళాలు పట్టుకుని ప్రియరా ధైర్యంగా సరసాల తిరుగుతున్నాడు ఎక్కడికి వెళితే అక్కడ యోసేపు బానిసగా బ్రతకలేదు రాజుగాను రాజకుమారుడుగాను ఇంటి యజమానుగాను దేశం యొక్క ప్రధానిగాను బ్రతికాడు కారణం పాపాత్ములు చేరిపోలా పాప కనపడిందని చేసే ఇలా ఎవరు చూడలేదు కదని తాగే పరిశుద్ధంగా ఉన్నాడు పవిత్రంగా ఉన్నాడు ఆయన దేవుడు చివరికి ఆయన చూశాడు ఆయన ప్రత్యేకతను చూశాడు ఆయన పవిత్రతను చూశాడు సర్వదేశాల కంటే ప్రధానిగా ఉన్నతంగా నిలబెట్టాడు ఆ మ్యాన్ నిన్ను ఆరా నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు ఎలా బ్రతుకుతావా చూస్తాడు కలిసిపోతావా నా కొరకు ప్రత్యేకంగా ఉంటావా వాళ్ళలో మిళితమైపోతావా నన్ను ప్రకటించడానికి ప్రత్యేకంగా బ్రతుకుతావా బ్రతుకుతావా ఫ్రైడే వస్తే కువైట్ దేశంలో దుబాయ్ దేశంలో ఆ మంచి దావత జరిగేదండి బాబు మా వాళ్ళు అందరూ వచ్చేవారు ఒక చోటకు వచ్చేవారు నేను మందిరం తాళాలు తీసుకుని నాకు అప్పగించిన బాధ్యతలు కొన్ని ఉంటే అవన్నీ తీసుకుని వాళ్ళందరినీ వదిలిపెట్టి మందిరానికి వెళ్ళిపోయేవాడిని రెండు సంవత్సరాల్లో ఒక్క శుక్రవారం కూడా కోవైట్ దేశం దుబాయ్ దేశంలో మందిరం మానలేదు అంత మాత్రమే కాదు అయ్యి గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒక్క ఆదివారం నేను దేవుని దగ్గర లేకుండా లేను నా హిస్టరీలో ఆదివారం దేవుని దగ్గర మానేశాను అన్న చరిత్ర లేదు నాకు లేదండి లేదు కాలమానం ప్రకారంగా ఒక ఫ్రైడే ఎక్కువే ఆరాధన చేశాను నేను కాలమాన ప్రకారంగా స్తోత్రం చెప్పండి అలలోయా ఈరోజు దేవుని కోరుకు నువ్వు ఎంత ప్రత్యేకంగా బ్రతుకుతావో అంత ప్రత్యేకంగా నీ జీవితాలు ఆశీర్వదిస్తాడు దేవుడు అందరు లేచి నిలబడదాం ఒకసారి అందు లేచి నిలబడదు చిన్న కోరసయ్య అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి విని వాక్యాన్ని ఒకసారి మనసార 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ మనందరి మీదకి దేవుడు తన ఆత్మను కురిపించబోతున్నాడు అల్లెలు